ఏ పుట్టలో ఏ పాముందో ఈ మాట వినే ఉంటారు కదా కానీ కొందరు కేటుగాళ్ళు ఏకంగా పాముల బాట పట్టారు ఆట కోసం కాదు నిధి వేట కోసం అది ఏ అడవుల్లోనా కాదు ఏకంగా మహానగరంలోనే సిటీలో అంత సీన్ ఉందా ఉండండి సీక్రెట్ ట్రెజర్ నిజమేనా అసలే ఒక వైపు ఖాళీ కాజా కనిపిస్తున్నా జాగా కనిపిస్తున్నా వెంటనే కర్చీఫ్ వేసే కబ్జా రాయలకు కొదవేలేదు మరోవైపు నిధిగాళ్ళు కూడా మోపయ్యారు అత్తారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళ లెక్క పాత భవనాలే టార్గెట్ గా పంజా విసురుతున్నారు వీరంతా అత్తాపూర్లో జరిగిన ఈ విచిత్రం వెనుక అసలు కథ ఏంటో చూద్దాం 400 ఏళ్లకు పైగా చారిత్రక మహానగరి నిజాం కాలం నాటి నిర్మాణాలు ఆనాటి ఘన చరిత్రకు జిల్ జిల్ జిగేల ఆనవాళ్ళు దక్కన్ కి శాన్ కోహినూర్ సంగతి సరే నవాబుల నగల తలతలలు సరే హైదరాబాద్ లో నవాబుల కాలం నాటి గుప్త నిధులు ఉన్నాయా పురాతన కట్టడాల్లో కోట్లాది విలువ చేసే రహస్య నిధులు ఆ ఖజానాకు కాపలాగా కాలనాగులు అలా పాములు తిరగడం వాస్తవమే ఇక్కడ నిజంగానే పాములు ఉంటాయి అత్తాపూర్ ముషక్ మహల్లో బుజ్బుజ్ పైనుంచి ఒక పాము కింద పడింది ఆ పాము కింద పడడంతో యువకులంతా భయభ్రాంతులకు గురై ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్లో పాము ఇక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే ఇటువైపు ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్తో ఒక్కసారిగా పాములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని ఒక అనుమానం అయితే యువకులు వ్యక్తం చేస్తున్నారు గుప్త నిధికి సొరంగ మార్గం ఇది రాజుల కాలంది కదా కట్టింది మనకు చార్మినార్ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ గోల్కొండకు తవ్వ ఉంది సొరంగ మార్గం పోకిరిగాళ్ళ ఆట నిధుల వేట ఒక రాయి మూసిపోయినట్టుంది ఆ సొరంగం లేక పైకి ఉంటే దాని పైకి ఎక్కినట్టు ఎక్కి దాని సొరంగం సొరంగం అన్నారు నగరంలో నాగలోక రహస్యం రాజేంద్ర నగర్లోని ముషక్ మహల్ దగ్గర గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి అనేది అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ పాములు గుప్తనిధులు సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి వాస్తవాలు చూసే ప్రయత్నం చేద్దాం